సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోడీ ఎరువుల ధర 50% పెంచి రైతుల ఖర్చును రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చర్యల వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఓవైపు సామాన్య ప్రజలు నడ్డి విరుగుతుంటే మరోవైపు కార్పొరేట్ సంస్థల ఆదాయం మాత్రం రెట్టింపు అయిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అనేక మాటలు, కానీ ఖర్చుల మాత్రం రెట్టింపు చేశాడు. ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, ఖర్చు రెట్టింపు చేశాడు. ఎరువుల ధరలు అడ్డగోలుగా పండుతున్నాయి. అందులో 30%, 40%, 50% క్రిమిసంహారక మందులు 25% మందులు మోడీ ఏది మాట్లాడినా కూడా అది ఉల్టా అవుతుంది. అంటే ఆయన అమలు చేసేది వేరు, ఆయన అనుకున్నది వేరు, అమలు చేసేది వేరు. ఆయన చెప్పేదానికి చేసేది కొత్తలు లేకుండా ఉంది. కరోనా విషయంలో కూడా తీసుకోవాల్సినంత జాగ్రత్త తీసుకోవడం విఫలమవుతాం కలిసి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా పెద్దగా పెరిగిపోతాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మోడీ కూడా పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు లేదా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్నాడు. అయితే వాళ్ళ కార్పొరేట్ సంస్థల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయిపోయింది, డబల్ అయిపోయింది. ఇంకా సామాన్య ప్రజల నష్టంగా మాత్రం జరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తులు పెరుగుతూ ఉన్నాయి, పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ 5 రాష్ట్రాల్లో కూడా ఆయనకు చురుకు అట్టక తప్పదు, తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి సిపిఐ అభిప్రాయం పడుతున్నది. అయితే ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వ ఫాసిస్టు మతోన్మాద చర్యలు పూనుకుంటుంది కాబట్టి లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా మరి బీజేపీ ఓడించేందుకు అక్కడ కోరుతున్నాను. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 2 ఏళ్ల కింద రెవెన్యూ పొత్తు చట్టం తెచ్చి ఇప్పటికీ సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వేకు రూపకల్పన చేయలేదు. అందులో దరిద్రానికి ధరణి వచ్చింది. అంటే రైతుల బతుకులను బజారు చేసే పరిస్థితులు ధరణి వచ్చింది. ధరణి పోర్టల్, ధరణి పోర్టల్ అప్పుడు చెప్పాం కేసీఆర్ గారు, నేనే స్వయంగా చెప్పాను, అయ్యా ధరణి పోర్టల్ వల్ల దరిద్రం పెరుగుతుంది, రైతుల బతుకులకు చిక్కులు చిక్కులు పడిపోతాయి.